తెలంగాణలోని అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం గుర్తించిందని జిల్లా పరిషత్ పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలో క్రైస్తవ సోదరులకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవాలని, కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టినట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, వేములవాడ అర్బన్ రూరల్ ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పట్టణం అర్బన్ రూరల్ మండలం సంబంధించినటువంటి ఈరోజు గౌరవ ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ నాయకొండ అన్నారావురెడ్డి గారు చెప్పినట్టుగా, అదేవిధంగా రూరల్ అర్బన్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ కౌన్సిలర్స్, ఎంఆర్ఓ గారు, ఎంపీడీ వాళ్ళందరూ అక్కడ చేతుల మీదుగా ఈరోజు క్రైస్తవ సోదరి సోదరు మనకు ఉచిత బట్టలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, సబ్బండ వర్ణానికి ఈరోజు సమన్వయ న్యాయం చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటేనే ప్రతి వర్గం బాగుపడుతుందని ఈరోజు అందరికీ అర్థమవుతున్న సందర్భం ఉంది. మరి ఈరోజు మన ఈ పేరుల క్రైస్తవ సోదరి సోదరు మనకు మరి ఉచిత బట్టలు పంపిణీ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్నపుచ్చుకొని ఉండకుండా ప్రతి పండగ సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటూ దసరా కానీ, రంజాన్ కానీ, క్రైస్తవ మతానికి, క్రైస్తవ పండుగకు, క్రైస్తవులకు కానీ, ముస్లింలకు రంజాన్, ఈ అందరికీ మనం చాలా సంతోషంగా ఘనంగా జరుపుకోవాలే పండుగలని ఒక చిరుకానుక బట్టలు కుటుంబానికి అందజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రేరేపి ఆడబిడ్డ లక్ష్మి హాస్పిటల్ ద్వారా కానీ ఎక్కడ ఏం చూసినా కూడా ఇవాళ చూస్తూ ఉంటే ఒక ఇల్లు ఏది మన వేములవాడ నియోజకవర్గంలో ఒక ఏరియా అని మనకు అభివృద్ధి చాలా జరుగుతున్నది, సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కేటీ రామారావు గారు, మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి మన క్రైస్తవ సోదరి సోదరుల తరపు నుండి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.